శ్రీ మహాగణాధిపతయే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవే నమ ముందుగా ప్రేక్షక మహాశివులకు ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను మీనరాశి పూర్వభద్రా నక్షత్రము నాలుగవ పాదము ఉత్తరాభద్రా నక్షత్రము నాలుగు పాదాలు రేవతి నక్షత్రము నాలుగు పాదాలు కలిసి మీన రాశి అవుతుంది ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అగౌరవము నాలుగు అని ఉన్నది ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావము ఉండినా రాహు అక్కడే ఉండినా మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికైనా ఇంకా మంచి చోట గనక గ్రహాలు ఉన్నాయి అంటే అందరికీ ఇబ్బందులు వర్తిస్తాయని చెప్పలేము అందుకని చాలా మంచి లాభాలే ఉన్నాయి గాక మీనరాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరము అన్నీ శుభ ఫలితాలే అంటున్నారు మీరు ఏది అనుకున్నా శుభ ఫలితాలే మీరు పొందుతారు గాక ఏది పట్టుకున్నా ధనలాభం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము కీర్తి ప్రతిష్టలు ఉంటాయి ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలుగుతుంది ధర్మ కార్యాలలో పాల్గొంటారు అను అనుమానముతో కాకుండా నేను ఇది చెయ్యగలనో లేదో చేసుకోగలనో లేదో దీంట్లో నేను ఉత్తీర్ణత సాధించగలనో లేదో అనేటువంటి అనుమానాలతో కాకుండా మంచి దృఢ సంకల్పముతో మీరు ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు విజయమే కలుగుతుంది కాక శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ మంచి లాభాలు అనేటువంటివి గడిస్తారు మీరు తప్పకుండా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా ఉంటుంది కదా మరి దానికి కొంచెము ఆ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉండేటువంటి దానివలన అప్పుడప్పుడు ఏదో కొన్ని కొన్ని ఫలితాలలో మధ్యస్థముగా ఉండటం అనేటువంటిది ఉంటుంది చిన్న చిన్నపాటి విషయాలలో చిన్న ఇబ్బందులు అనేటువంటివి తప్పవు ఇవి చెప్పినప్పుడు అవి కూడా చెప్పాలి కాబట్టి అలాగే ఆరోగ్యము సమయానికి నిద్ర తిండి అనేటువంటివి చూసుకోండి తప్పకుండా ఆరోగ్యము అనేటువంటిది మీకు బాగా మెరుగవుతుంది బాగుంటుందిగాక ఇక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్ళు కొంచెము ఆగి ఆచితూచి అడిగేసి ప్రయత్నాలు చేసుకోండి మేలు జరుగుతుంది భూక్రయ విక్రయాలలో కూడా కొన్ని మీకు ఏముందిలే అమ్మేస్తున్నాము కదా మేలు జరుగుతుందిలే అని అంటే అది బై రెండు అయ్యేదాన్ని చూసుకోండి జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి ఎప్పటి నుంచో పెండింగుగా ఉండేటువంటివి ఏమైనా భూమి కానీ ఇల్లు కానీ అమ్ముడు పోవాలి అంటే అవి తక్షణమే అమ్మేయండి దానివల్ల మీకు లాభాలు వస్తాయి మళ్ళీ మీరు వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ భూమి అక్కడ అక్కడ భూమి ఇక్కడ చేసేటువంటి వాళ్ళు జాగ్రత్త వహించండి మీ సొంత ఇంటిని కానీ సొంత భూమిని కానీ అమ్మాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే అమ్మండి తప్పకుండా మంచి లాభాలు అనేటువంటివి గణిస్తారు గాక ఇక బంధువుల యొక్క ఆగమనం అనేటువంటిది మీకు మేలు కలిగిస్తుంది సంతోషపడతారు బంధువులను మీ ఇంట్లో శుభకార్యాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది అది కూడా మీకు బాగా ఆనందాన్ని కలిగిస్తుంది కోర్టుపరమైనటువంటివి ఏమైనా నిర్ణయాలు అయితే మీకు అనుకూలముగానే వస్తాయి గాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కాదుగాక మీకే అనుకూలమవుతుంది విద్యార్థిని విద్యార్థులు మాత్రము చాలా బాగా చదవాలి శ్రమపడాలి బాగా శ్రమతో కూడి చదువుకుంటేనే మేలు జరుగుతుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా బాగుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళంతా మనవాళ్లే కదా నాకు నమ్మకమైనటువంటి వ్యక్తులే కదా ఏమీ పర్వాలేదు అని మీకు అనిపించవచ్చునుగాక కానీ చివరి నిమిషంలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్తగా అడుగులు వేయండి వాళ్ళంతా కళ్ళు చేసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరైనా ఉంటే లోపాలు ఉంటే సరిదిద్దుకోండి రాసుల ప్రకారముగా మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగతమైన జాతకాలు చూసుకోండి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని మీనరాశి వాళ్ళు అనుకుంటే శనికి తైలాభిషేకాలు చేయించండి ఇంటి దేవుడికి పూజ చేసుకోండి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ ఏమిటి క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము అది ఉంటుంది వాస్తవమే క్రోధము ఉంటుంది కోపము ఉంటుంది కోపాగ్ని క్రోధాగ్ని అంటాం మనం అంటే కొన్ని కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా అయితే అగ్ని క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బాయి ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం పైగా మంగళవారము కుజుడు ప్రాధాన్యత కుజుడు రాజైనడు ఈ సంవత్సరం మంగళవారము అనంగానే మంగళం మహత్తని ఎప్పుడు కూడా మంచిదే మంగళవారం మంగళవారం ఎప్పుడు కూడా చెడ్డది కాదు మంగళకరమైనటువంటి రోజు మంగళవారము కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక అయితే క్రోధము క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి కానీ దానివలన మన శరీరంలో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక కోపాగ్ని క్రోధాగ్ని అని ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది అది గమనించాలి మనం అందుకని ప్రజలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది రుణాలు బాగా చేస్తారు అప్పులు చేస్తారు కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాడుగా అనుకూలించాలిగా కాబట్టి చోట పెద్ద అప్పు చేయటము చిల్లర చిల్లర అప్పులన్నీ తీసేయడము కాక భూములకు విలువ చాలా పెరుగుతుంది కాక అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ విలువ పెరుగుతుంది అలాగే ఈ సంవత్సరము మాంగళీయక దోషాలు కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమే అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి సంతానము అనేటువంటిది కూడా విపరీతముగా గాక అక్కడక్కడ అకాల వర్షాలు అనేటువంటివి గాక అగ్నికీలలు అనేటువంటివి అక్కడక్కడ గాక ఇవన్నీ ఉంటాయి పాముల యొక్క ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది ఇది ఐశ్వర్యము కొంత కొన్ని చోట్ల కొంత ఏదో ఐశ్వర్య నష్టం అనేటువంటిది కూడా ఉన్నది సరిహద్దులలో దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణం అనేటువంటిది కూడా ఉంటుంది ప్రజలందరూ కూడా ఆలోచనతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అంతర్మథనమయ్యి ప్రజలందరూ కూడా కోపముతోనే ఉంటారు కోపము దేనికి అంటే ప్రజలకు నష్టము కలిగించేటువంటి పనులు జరిగినప్పుడు కదా కోపం ఉంటుంది మరి కోపములో ఆవేశములో క్రోధాగ్ని అని అంటున్నాము కదా దాంట్లో ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే దేహపీడాకారకుడైనటువంటి శని మంత్రి అయినటువంటి దాని వలన బుద్ధికి పని చెప్పటం అనేది జరుగుతుంది కాక అందుకని ఆలోచనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ప్రజలందరూ కూడా సంతోషముగా ఉండటానికి కావాల్సినటువంటి ఇవి చేసుకుంటారు స్వక్షేత్రములో శని ఉన్నందువలన శని ఇవ్వవలసినటువంటి యోగాలు అందరి జాతకాల్లోనూ మంచి మంచి జా జాతకాల్లో మంచి చోట ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మేలే చేస్తాడు అనేటువంటిది కూడా తెలియజేస్తున్నాను అలాగే చంద్రుడు ధాన్యాధిపతి అయినటువంటి దాని వలన బియ్యము బాగా పండిస్తారు రైతులు బియ్యానికి బాగా ధర పెరుగు పెరుగుతుంది అనేటువంటిది కూడా ఉన్నది అందరూ కూడా మనస్సుతో చల్లని మనస్సుతో ఆలోచన అనేటువంటిది కూడా తీసుకుంటారు ప్రజలు ఇది ఉగాది పండుగ యొక్క సారాంశము ఇక ఈ ఉగాది పండుగలో కొన్ని కొన్ని ఇవి జరిగేటువంటి ఇది ఉన్నది రైతులకు కొంతవరకే మేలుగా ఉంటున్నది చాలా బాగుంటుంది రైతులకు అని చెప్పేటువంటి అవకాశము లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహితముగా ఉంటూ పాలన చేస్తారు అనేటువంటిది ఉన్నది అకాల వర్షాలు కురుస్తాయి ఎర్రని ధాన్యాలకు విలువ ఉంటుంది అలాగే ప్రకృతి ప్రకోపం అనేటువంటిది కూడా ఉంటుంది అప్పుడప్పుడు ప్రకృతి కొంచెం కోపించడం ఉంటుంది కొంత ఐశ్వర్య నష్టము రాజకీయాలలో ఉండేటువంటి వారికి కొందరికి ప్రాణాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది అత్యంత ప్రముఖులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని తెలుస్తూ ఉన్నది పొత్తులతో కూడినటువంటి పార్టీలు రాజ్యమేలుతాయి సినిమా వాళ్లకు కొంతమందికి కష్టాలు అనేటువంటివి తప్పేట్లా లేవు ప్రముఖుల వ్యాపార ప్రముఖ వ్యాపార దిగ్గజము ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి పశువుల ఉత్పత్తి తక్కువగా అయినా కూడా ఈ సంవత్సరము పశువుల ఉత్పత్తి తక్కువైనా కూడా పాలు పెరుగు అనేటువంటివి మాత్రము సమృద్ధిగా దొరుకుతాయి ఇది ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ యొక్క పంచాంగ ఫలితం అని తెలియజేస్తూ జయోస్తూ